ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. మనందరము బాబా విగ్రహం అనగానే, బాబా ఫోటో అనగానే కాలు మీద కాలు వేసుకుని ఆ ఆసనం మీద కూర్చున్నటువంటి బాబానే మనకు తెలుసు కదా చాలామందికి. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల లక్షల మందిరాల్లో కూడా బాబా కాలు మీద కాలు వేసుకొని ఆ ఆసనం పైన కూర్చున్నటువంటి ఆ విగ్రహ రూపాలనే మనం చూస్తాం. ఆ విగ్రహం మొదట తాళిం మలిచినప్పటికీ కూడా బాబా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి తొలి పెయింటింగ్ వేసినటువంటిది మాత్రం, ఆ పోర్ట్రేట్ను వేసినటువంటిది మాత్రం శ్రీ దత్తారాం ద్వారకానాథ్ నెరోయ్. మీరందరూ కూడా చాలామందికి తెలిసి ఉంటుంది డిడి నెరోయ్. వారు ప్రాసెసింగ్ ఆర్టిస్ట్. చాలా చిన్న వయసులో 16-17 ఇయర్స్లో వారు బాబాను దర్శించుకుంటారు. అంటే దాదాపు బాబా మహాసమాధి కావడానికి కొన్ని నెలల ముందు మాత్రమే డిడి నెరోయ్ బాబాను దర్శించుకుంటారు. కానీ బాబా ఆసనం మీద కూర్చున్నటువంటి, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి ఆ ఫోటోను ఎంతో కష్టపడి వారు రూపొందిస్తారు. దాన్ని రూపొందించడానికి వారికి 3 సంవత్సరాల సమయం పడుతుందట. అంతేకాదు దాన్ని ఫ్రేమింగ్ చేయడానికి దాదాపు 1.5 మంత్ వారు టైం తీసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి కమిట్మెంట్, ఎవరు 3 సంవత్సరాలు 3 ఇయర్స్ ఒక పోర్ట్రేట్ వేయడం కోసం తన టైం అంతా కూడా దానికి స్పెండ్ చేశారంటే ఎంత ప్రాణం పెట్టి ఉండాలి, ఎంత నిబద్ధత ఉండాలి. అందుకనే అంత జీవకళ ఆ చిత్రపటానికి వచ్చింది. ఈరోజు ఆ చిత్రపటాన్ని మనం దర్శించుకుందాం. గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి యొక్క భక్తుల యొక్క సేవను స్మరించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. నిజంగా నేను అనుకోలేదు ఇక్కడికి వస్తా అని చెప్పి. అసలు ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా కోఆర్డినేట్ చేసుకోగానే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంబియన్స్ చూసిన తర్వాత ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందంటే, ఎందుకంటే బాబా యొక్క ఒరిజినల్ 5x6 ద్వారకామయిలో ఉంది. ఆ తర్వాత వారు వేసినటువంటి ది ఒరిజినల్ పిక్చర్ ఇక్కడ గాయత్రి దేశాయి గారి ఇంట్లో ఉంది. అందుకనే ఈ ఇంట్లో ఒక పాజిటివ్నెస్. ఆవిడ రాగానే మాట్లాడుతుంటే ఆవిడ మోములో ఒక ఆనందం, బాబా గురించి చెప్పగానే ఒక తన్మయత్వం. నిజంగా వారి సేవ ఇప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎంత గొప్ప. ఇంకొక గొప్ప విషయం ఏం తెలుసా, డిడి నెరోయ్ ఎలా అయితే ప్రాసెసింగ్ ఆర్టిస్టో ఇప్పటికీ కూడా గాయత్రి దేశాయ్ కూడా అదే ప్రొఫెషన్, అదే ఆర్టిస్టిక్ లైఫ్లో వారున్నారు. అది వారికి వారి యొక్క గ్రాండ్ ఫాదర్, వారి తాతగారు ఇచ్చినటువంటి గొప్ప బ్లెస్సింగ్స్ అది. ఎందుకంటే అందరూ మన పూర్వీకుల మార్గంలో నడవడం అనేటువంటిది చాలా కష్టం. వారి తాతగారి యొక్క స్ఫూర్తిని గాయత్రి దేశాయ్ గారు పుణికిపుచ్చుకొని ఇప్పటికీ కూడా వారి తాతగారు చేసినటువంటి సేవను ఆవిడ కొనసాగిస్తున్నారు. నిజంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనతో పాటు డిడి నెరోయ్ గారి యొక్క మనవరాలు, థర్డ్ జనరేషన్ శ్రీమతి గాయత్రి దేశాయ్ మనతో ఉన్నారు. సాయిరామ్మ. సాయిరామ్, ఇట్ ఈస్ మై ప్లెజర్ టు బీ హియర్ అండ్ టు బీ ఏబుల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ సాయి, ఆ మాస్టర్. ఇట్ ఈస్ విత్ హిస్ గ్రేస్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ అనిల్జీ హ్యాస్ కమ్ టు ఆ హోమ్. సో ఐ థింక్ బాబా హ్యాస్ sent him here so that, you know, his grace showers more and more on our family. Our job, our mission is to distribute Baba's photos. These are Baba's photos, which is the third generation, which is doing the job which was given, you know, to my grandfather D.D. Nerroy by Sainath himself. So this is after my grandfather's. My father has been doing the distribution, and after that I am just following into my father's footsteps.
was distributed by grandfather to the Sai Sansthan. It was 40 to 50,000 photos which he would distribute every year. And now my mission is just to distribute, mass distribution. This is the aim, this is the goal of the Desai Neroy family. And me, as the granddaughter of D.D. Neroy, I am continuing this to reach out Baba's blessings in the form of these pictures. These pictures are not just pictures. It is Baba stepping into your home. So when Baba steps into your home, everything changes 360 degrees for the home, for the family, and all the positive energy that will be into the home. And Baba's chamatkars, it is amazing how Baba has changed lives, thinking 360 degrees. So here we are today thanking you so much for taking out time to be here. So Baba has graced us. బాబా మహాసమాధి తర్వాత ముంబైలో కాము బాబా అనేటువంటి ఒక మహనీయుడు ఉండేటువంటి వారు. 6 అడుగుల పొడుగు, 5 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ ఫ్రేముని తీసుకెళ్ళి కాము బాబాకు ఇస్తారు. కాము బాబా అంటారు, ఇది ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఇది తీసుకెళ్ళి షిరిడి ద్వారకామయిలో దీనిని ఉంచు అని అంటారు. కానీ డిడి నరాయ్కి ఒక అసంతృప్తి వస్తుంది. అరే, నేను ఎంతో కష్టపడి 3 సంవత్సరాల పాటు కష్టపడి ఆ పోర్ట్రేట్ను తయారు చేస్తే, 1.5 మంత్ ఫ్రేమింగ్ కోసం నేను సమయం వెచ్చిస్తే, మీరు అంత సులువుగా దీన్ని తిరస్కరిస్తారా అని చెప్పి కాముబాబాను డిడి నరాయ్ అడుగుతారు. అడిగితే కాముబాబా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇది ఇక్కడ పెడితే ఇక్కడికే పరిమితమవుతుంది, నీవు దీన్ని గనక ద్వారకామయిలో ఉంచితే గనక 1,000,000 లక్షల మంది దానిని దర్శించుకొని దాంట్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ కిరణాలను వాళ్ళందరూ కూడా దాన్ని అనుభవిస్తారు అని చెప్పి చెప్తారు. ఆ రోజు కాముబాబా చెప్పింది అక్షర సత్యమైంది. ఇప్పటికీ కూడా మనము ద్వారకామయిలో సభామండపంలో ఉండేటువంటి రాయి మీద ఉన్నటువంటి ఆసనం పైన ఉన్నటువంటి చిత్రపటము శ్రీ దత్తాత్రేయ ద్వారకానాథ్ నెరోయ్ వేసినటువంటి అద్భుతమైనటువంటి పోర్ట్రేట్, అదొక్కటే ఒరిజినల్. ఇంకా అటువంటి చిత్రపటాలు మరెక్కడా కూడా ఉండవు. బాబా మొదటి పోర్ట్రేట్ను 5x6 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో చేసినటువంటి దివ్యమైనటువంటి ఆ చిత్రపటము ద్వారకామయిలో ఈరోజు మనందరము కూడా ఎంత ప్రశాంతంగా వందనం చేసుకుంటాం. నిజంగా మీరు ద్వారకామయ్య వెళ్ళినప్పుడు చూడండి, ద్వారకామయ్యలోకి మనం మెట్లెక్కి పైకెక్కుతాం, ఎక్కిన తర్వాత అక్కడ బాబా కూర్చున్నటువంటి చిత్రపటం ఉంటుంది, దక్షిణ ముఖంగా చూస్తున్నటువంటి చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని మనం నేరుగా తాకలేము, అక్కడ కనీసం 1 నిమిషం ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కూడా ఉండదు, ఎందుకంటే జనం అక్కడ ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు కష్టమవుతుంది. కానీ డిడి నరయ్ వేసినటువంటి ఆ పోర్ట్రేటు ఇప్పటికీ కూడా అందరూ స్వేచ్ఛగా బాబా చరణాలను హద్దుకొని దండం పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా మనం ద్వారకామయిలో దర్శనం చేసి వచ్చిన తర్వాత ఆ పోర్ట్రేట్ దగ్గరికి వచ్చి, ఆ ఫోటో దగ్గరికి వచ్చి నిల్చుంటే బాబా యొక్క ఆ దివ్యమంగళ రూపము మనల్ని ఎంత అబ్బరపరుస్తుందంటే, స్వేచ్ఛగా బాబా పాదాలను అక్కడ మనము తాకవచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా సంస్థాన్ వాళ్ళు కాగడ హారతి కంటే ముందు పూజారి వచ్చి ఆ చిత్రపటానికి గంధాక్షతలతో పూజ చేసి ఆ తర్వాత కాగడ హారతిని ప్రారంభిస్తారు. ఆ చిత్రపటానికి సంస్థాన్ ఇస్తున్నటువంటి గౌరవం కూడా అటువంటిది. డిడి నెరాయ్ ఎంత అద్భుతమైనటువంటి ప్రాసెసింగ్ ఆర్టిస్ట్ అంటే, ఆ రోజుల్లో జర్మనీ ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ ప్రాసెసింగ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తాడు. అంతేకాదు వారు హంబర్గ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ను కూడా వారు సంపాదిస్తారు. అంత ప్రజ్ఞా
పాట వాళ్ళు ఉన్నటువంటి డిడి నరయ్ బాబాకు అద్భుతమైనటువంటి చిత్రపటం. ఎందుకంటే బాబా విగ్రహాన్ని మలచాలన్నప్పుడు, తాలింకు సంశయం వచ్చినప్పుడు బాబా ప్రత్యక్షమై డిడి నరయ్ ఏ పోర్చల్రో అయితే బాబా ఫోటో వేశారో అదే పోర్చల్రో తాలింకు దర్శనమిచ్చి నన్ను నకసిక పర్యంతము చూడు, నా విగ్రహ రూపం ఇలానే ఉంటుందని చెప్పి చెప్పారు. అది డిడి నరయ్ ప్రతిభకు, డిడి నరయ్ ఆయన యొక్క విద్యకు బాబా ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. ఇన్ని రోజులుగా మనము ద్వారకామయ్యని దర్శించుకుంటాం, ద్వారకామయ్యలో చిత్రపటాన్ని చూస్తాం, అనేక మందిరాల్లో బాబా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి పోర్చర్ను మనం చూస్తాం. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా బాబా భక్తులందరికీ కూడా డిడి నరయ్ గుర్తుకు రావాలి. ఎందుకంటే డిడి నరయ్కి బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. టూల్ కి ఆప్ జాఓ, యే ఆప్ కరో, యే ఆప్కో కర్నా హై, ఐ ఎమ్ డూయింగ్ ఇట్. Dada, Baba is making arrangement, he is arranging the everything for me so that I have the resources to do the printing and to distribute. Not a single penny is what we take. So this is pure seva, and the generations to follow will also continue this. It's a Baba Varsa. బాబాకు అనేక చిత్రపటాలు ఉండవచ్చు, కానీ డిడి నరయ్ వేసినటువంటి రెండు చిత్రపటాలు అవి ఎంత అద్భుతమైనటువంటివి అంటే, డిడి నరయ్ మొదట ఇలాంటి చిత్రపటాలను ముద్రించేటువంటి వారు. ఒక్కొక్కసారి షిరిడీ సంస్థానానికి 50,000-60,000 కాపీలను ఇటువంటివి ఇచ్చేవారు. ఎందుకంటే డిడి నరయ్ లక్ష్యం ఏమిటంటే, బాబా ఫోటో అనేటువంటిది కమర్షియల్గా ఉండకూడదు, ఆ బాబా ఫోటో ప్రతి భక్తుడికి కూడా ఫ్రీగా ఉచితంగా అది లభ్యం కావాలి. అందుకనే డిడి నరయ్ బాబా యొక్క ఈ ఫోటోను ముద్రించి ఒక సెయింగ్ రాస్తారు. బాబా 11 వచనాల్లో ఉన్నటువంటి 11 సెయింగ్స్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని రాస్తారు, ఐ లుక్ టు యూ, యూ లుక్ టు మీ అనేటువంటి ఈ వచనాన్ని రాసి హిజ్ హోలీనెస్ సాయి బాబా అని చెప్పి ప్రతి ఫోటో పైన, ఇది ఆ రోజు వారు ఉండగా ముద్రించినటువంటి ఫోటో ఇది. ఈ పేపర్ మీకు చూస్తే అర్థమవుతుంది, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పేపర్, చాలా ఓల్డ్ పేపర్. ఈ ఓల్డ్ పేపర్ పైన వారు ముద్రించినటువంటి తీరు, ప్రతి దాంట్లో కూడా ప్రతి ఫోటోలో కూడా ఇదే విధంగా ఈ సేయింగ్నే వారు రాసేటువంటి వారు. ఈ ఫోటోను చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది కదా, ఈ ఫోటోలో వారు రాసినటువంటి కొటేషన్ కింద హిస్ హోలీనెస్ అనేటువంటి పదము ప్రతి హృదయాన్ని ఆ రోజు తాకేది. బాబా పట్ల పూణే, ముంబైతో పాటు అనేక విదేశాల్లో కూడా బాబా రూపాన్ని వారు చాలా ఆకర్షణీయమైనటువంటి ఈ ఫోటోల ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని డిడి నరయ్ చేశారు. అలా అని చెప్పి డిడి నరయ్ ఏ రోజు కూడా తన పేరు కోసం, ప్రఖ్యాత కోసం ఏ రోజు కూడా పాటు పడలేదు, ఏ రోజు కూడా దానికోసం ఆలోచించలేదు. కేవలం బాబా ఫోటో బాబా భక్తుల్లోకి వెళ్ళాలి అనేటువంటి దాన్ని విస్తృతంగా వారు ప్రచారం చేశారు. అయితే మీరు ఇంకొక ఫోటోను కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, ఇదే బాబా ఆశీర్వాదం ఫోటో. డిడి నరయ్ కంపోజిషన్లో చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఈ ఫోటోను పండిట్ అనేటువంటి ఆయన దీన్ని స్కెచ్ వేస్తాడు. వేసిన తర్వాత ఈ ఫోటోను, ఆ స్కెచ్ను డిడి నరయ్కి ఇస్తే డిడి నరయ్ అద్భుతమైనటువంటి ఈ పోర్ట్రేట్ను తయారు చేస్తారు. ఎందుకంటే ఆ రోజు కంపోజింగ్ ఆర్టిస్టులకు ఉన్న డిమాండ్,
కంపోజింగ్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఆ రోజు, చాలా అరుదు. అటువంటి డిడి నెరై పండితేసినటువంటి ఈ చిత్రపటాన్ని ఈ పోర్ట్రేట్ రూపంలో తీసుకొచ్చి, ఆ రోజు ఇంతే ప్రింట్ ఉండేది. ఎందుకంటే ఇది చూస్తున్నారు కదా మీరు, చాలా డెలికేట్గా ఉంది. ఎందుకంటే ఆ రోజు పేపర్ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్న ఫోటో ఇది. ఈ ఫోటో పైన పండిట్ నేమ్తో పాటు, ఆ పేరుతో పాటు కాపీరైట్ కింద డిడి నెరై పేరు ఇందులో ఉంటుంది. మీకు కొంచెం పెద్ద సైజు ఫోటోలో అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు పెద్ద సైజు ఫోటో ఇక్కడ అందుబాటులో లేదు, ముంబైలో ఉన్నటువంటి గ్యాలరీలో ఉంది అది. ఇప్పుడు కేవలం మనము డిడి నెరై యొక్క మనవరాలి ఇంట్లో, గాయత్రి దేశాయ్ వారి ఇంట్లో మనం ఉన్నాం. వారి ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫోటో ఇది. ఈ విధంగా బాబాకు అరుదైనటువంటి ఫోటో మనకు మహా అంటే ద్వారకామయిలో జైకర్ వేసినటువంటి ఆ చిత్రపటం చాలామందికి తెలుసు. కానీ ఈరోజు హయ్యెస్ట్ సర్క్యులేటెడ్లో ఉన్నటువంటి ఫొటోస్ ఒకటి ఇది, రెండవది ఇది. బాబా ఆశీర్వాదం ఫోటోని చూసి ఎంతమంది బాబాకు భక్తులైపోయారో మీ అందరికీ తెలుసు కదా. దీంట్లో ఈ ఫోటోలో, ఈ పోర్ట్రేట్లో బాబా ఐస్లో ఒక శక్తి ఉంటుంది, ఒక కాంతి ఉంటుంది. దీనికే రెడ్ కలర్ వేసి చాలా ఫొటోస్ అమ్ముతున్నారు కదా, దానికి ఒరిజినల్ ఫోటో ఇదే. అదేవిధంగా ఇక్కడ బాబా ఈ పోర్ట్రేట్లో బాబా వారి చూపు ఎలా ఉంటుందంటే, మనం ఎటు చూస్తే అటు చూస్తాడైన జీవకళ అంటారు కదా, జీవకళ అనేటువంటిది ఈ చిత్రపటంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. డిడి నెరై చాలా కాలంగా ఈ సైజు ఫొటోస్ను మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయి. మార్కెట్లో వచ్చిన టెక్నాలజీతో ఏం చేశారంటే, ఈ డిడి నెరై అనేటువంటి పేరును ఎరైజ్ చేసి ఈ ఫోటోలు అమ్మడం ప్రారంభించారు. కానీ డిడి నెరై వేసినటువంటి అసలైనటువంటి ఒరిజినల్ ఫొటోస్ కేవలం డిడి నెరై ఈ గ్యాలరీలో మాత్రమే లభిస్తున్నాయి. అదేవిధంగా కేవలం వారి యొక్క వారసులైనటువంటి గాయత్రి దేశాయ్ గారు ఆ గ్యాలరీని వారు నిర్వహిస్తున్నారు, ముంబైలో ఉంటుంది. వారి వద్ద మాత్రమే ఈ ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. మనం చాలా మట్టుకు మార్కెట్లో దొరికేటువన్నీ కూడా జస్ట్ కాపీ చేసినటువంటివి అవి. ఇందులో మార్కెట్లో దొరికేటువంటి దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే, బాబా యొక్క గ్రేస్ ఆ ఐస్లో ఈ ఫోటోల్లో ఉంటుంది, అంత జీవకళ ఉంటుంది. వారి తాతగారు అందించినటువంటి సేవను ఇప్పటికీ కూడా గాయత్రి దేశాయ్ గారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వారు ఫ్రీగా అనేక ఫొటోస్ను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డిడి నెరై సాయి భక్తులకు ఒక అపురూపమైనటువంటి ఈ చిత్రపటాన్ని వారు అందించారు. ద్వారకామయికి వెళ్ళినప్పుడు సభామండపంలో ఉన్నటువంటి ఆ పోర్ట్రేట్ను చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డిడి నెరై మనసుకు గుర్తుకు రావాలి. The Varala Sai Temple in Hyderabad is doing such a wonderful job. Baba has given them this job of going from home to home, talking to the descendants of the Mahabhaktas, Sai Mahabhaktas, and giving the story, sharing the story, reaching it out to the world. And how wonderful is it with the Sai channel? They are reaching out to everybody. Today, I think media plays a very, very important tool in reaching out. So, this is a very big seva which you all are doing. And I am really looking forward to visiting the temple and seek the, you know, blessings of Sainath out there. Mm. And of course, when Sainath calls me, everything will be arranged in such a way that I come to Hyderabad to the temple. Okay. These are pictures, these are prints, photo prints of Sai Baba sitting on the stone.
వెరీ వెరీ పవర్ఫుల్ ఫోటోగ్రాఫ్. వెర్ ఎవర్ ఇట్ రీచెస్ దే విల్ బి సాక్షాత్కార్స్, దే విల్ బి చమత్కారాస్. దిస్ ఐ కెన్ సే విత్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ ఆమ్ హ్యాండింగ్ దీస్ పిక్చర్స్ ఆఫ్ బాబా ఫోటోస్ టు అనిల్ జీ ఫార్ డిస్ట్రిబ్యూషన్. ఓం సాయిరామ్. ఆవిడ్ను నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఈ లోకం అంతా కూడా ఈరోజు స్వార్థపూరితమైనటువంటిది కదా, ఏది కూడా ప్రపంచంలో ఫ్రీగా రాదు, ఒకరోజు సేవ కాదు, రెండు రోజులు సేవ కాదు, జనరేషన్ జనరేషన్స్ ఈ సర్వీస్ని చేస్తూ ఉన్నాయి, ఎలా సాధ్యం అని అడిగాను. ఆవిడ చెప్పినటువంటి సమాధానం, బాబా అందుకు కావలసినటువంటి రిసోర్సెస్ను, వనరులను కల్పిస్తున్నాడు, కాబట్టి ఆయన రిసోర్స్ కల్పిస్తున్నప్పుడు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నాకేమి భారం అని చెప్పి ఆవిడ చెప్పారు. ఈరోజు చాలామంది వారసత్వంగా ఆస్తులను తీసుకుంటారు, ఐశ్వర్యాన్ని పొందుతారు, పేరును ప్రఖ్యాతలను తీసుకుంటారు. ఆ రోజు బాబాను అంటిపెట్టుకున్నటువంటి భక్తుల యొక్క డిసెండెంట్స్ వారసులు, ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క పెద్దవాళ్ళు ఏదైతే బాధ్యతలు నిర్వహించారో ఆ బాధ్యతలను ఇప్పటి డిసెండెంట్స్ కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశానికి బాబా స్వయంగా వారు వేయించుకున్నటువంటి ఆ చిత్రపట ఉన్నటువంటి డిడి నరై ఇంటికి రావడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. ఓం శ్రీ సాయిరాం.